మజ్లిస్ ని బలోపేతం చేయడానికే కేసీఆర్ జాతీయ పార్టీ డ్రామాలను విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీఆర్ఎస్ కు మిగిలిన ఏకైక మిత్రపక్షం ఎంఐఎం మాత్రమేనన్నారు. కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ సీఎం అయినట్లు పగటి కలలు కంటున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. ఇక బీజేపీ నేతలతో పాటు టీఆర్ఎస్ ముఖ్య నేతల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ అప్పుడే జాతీయ పార్టీ పెట్టినట్లు, కేంద్రంలో వారు ప్రధానమంత్రి అయినట్లు, కేసీఆర్ కూతురు కేంద్రంలో ప్రధాన మంత్రిత్వ శాఖ పోషిస్తున్నట్లు, తమ కుమారుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయినట్లు, కేసీఆర్ మీద ఎవరికి నమ్మకం లేక ఏ ఒక్క పార్టీ కూడా ముందుకు రావడం లేదు. మజ్లిస్ పార్టీని పెంచడం కోసమే, మజ్లిస్ పార్టీని బలపరచడం కోసమే, మజ్లిస్ పార్టీ యొక్క ఆదేశం కోసమే ఈరోజు రాజకీయ పార్టీ మా నాయకుడు పెడుతున్నాడని ఈరోజు టీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. నవంబర్ 3 టీఆర్ఎస్ కు చరమగీతం పాడే రోజన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. మునుగోడులో టీఆర్ఎస్ ఓటమితో ఆ పార్టీ పతనం మొదలవుతుందని చెప్పారు. టీఆర్ఎస్ ను భూస్థాపితం చేయాలని మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు లక్ష్మణ్. నవంబర్ 3 ఇది టీఆర్ఎస్ కు మరి చరమగీతం పాడే ఒక చరిత్రాత్మకమైన రోజు రాబోతుంది. ఇవాళ మునుగోడు ప్రజలు కళ్ళకు ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు టీఆర్ఎస్కు భూస్థాపితం చేయడానికి. ప్రజాస్వామికంగా ఈ కుటుంబ పాలన, అవినీతి పాలనకు స్వస్తి పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దీటైనటువంటి ఒక సమర్థవంతమైన పార్టీగా, తెలంగాణ ప్రజల విశ్వాసం చూరుకున్న పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ ను మట్టి కర్పించడానికి సిద్ధంగా ఉన్నది. కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. రాష్ట్రంలో టీఆర్ఎస్ కథమైందన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే గిరిజన బంధు ప్రకటించారన్నారు. హుజూరాబాద్ లో ప్రతి దళితుడికి దళిత బంధు ఇచ్చినట్లే మునుగోడులో ఇవ్వాలని డిమాండ్ చేశారు వివేక్ వెంకటస్వామి. కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో మునుగోడు ప్రజలు సరైన తీర్పిస్తారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ ఉప ఎన్నిక ద్వారా ఈ రాష్ట్రంలో ఒక కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో ఒక ప్రత్యేక పరిస్థితిలో వచ్చిన ఈ మునుగోడు ఉప ఎన్నిక ద్వారా తీర్పు ఇవ్వబోయేది మునుగోడు ప్రజలైనా సరే, ఈ ఎన్నిక అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. ఇది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పుల పాలైన తెలంగాణ, ప్రాజెక్టుల పేరు మీద, రీడిజైన్ల పేరు మీద ధరణి అని చెప్పేసి ఎన్నో రకాలుగా మోసం చేసి కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ పార్టీ దొంగలు, ఆయన తొత్తులు లక్షల కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు. భారత రాష్ట్ర సమితి అని ఒక నాటకం ఆడుతున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలిసిపోయింది ఈ మునుగోడు ఉప ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది, ప్రజలందరూ కూడా వారి వైపే చూస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రికి మొన్న ఇక్కడ పబ్లిక్ మీటింగ్ చేసినప్పుడే అర్థమైపోయింది. తెలంగాణ ప్రజలకు ఏదైతే వాగ్దానాలు చేసినాడో అవి మర్చిపోయి ఫామ్ హౌస్లో పడుకున్నాడు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నారాయణపురం మండలం గుజ్జు గ్రామం నుంచి మాజీ ఎంపీపీ వెలిజల రామచంద్రం ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.